పెద్దపల్లి జిల్లా మంత్రి మండలంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పర్యటించారు. అందులో భాగంగా పలువురు ఆయన సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువలు కప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలికారు. అనంతరం నూతన వంతెనకు 1,85,00,000 నిధులతో పనులకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం 40 ఏళ్లు పాలించినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, కేవలం సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కన్ను కన్ను తెరిచే విధంగా 4 సంవత్సరాలలో పనిచేసిన ఇదే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి గారు కొయ్యూరులో ప్రకటించినప్పుడు ఓడేడు కాడ బ్రిడ్జ్ వచ్చింది, కమ్మంపల్లి కాడ బ్రిడ్జ్ వస్తుందా అన్న రామిరెడ్డి సార్ బ్రిడ్జ్ వస్తుందని చెప్పి జీవో తీసుకొస్తే జీవోను మస్తు తీసిరా అన్నాడు రామిరెడ్డి సార్. జీవోనే కాదు రామిరెడ్డి సార్, పలకేసినప్పుడు చెప్పిన పలకలు కూడా మస్తు వేసిండ్రు అన్నాడు. కానీ పలకలతో పరిస్థితి కాకుండా విడిజును కూడా కట్టించిన చరిత్ర మీ బిడ్డగా నాకే ఉందని చాలా సంతోషంగా ప్రకటిస్తున్నా.